అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు ఒక్క మనం కొత్త లెసన్ చెప్పుకోబోతున్నాం అండి. ఆ లెసన్ పేరు వచ్చేసరికి తష్దీద్. తష్దీద్ సింబల్ అనేది ఇదండి. తష్దీద్ యొక్క సింబల్ అనేది ఇది. ఇప్పుడు ఒక ముఫ్రదాత్ అక్షరం పైన తష్దీద్ వచ్చింది అంటే రెండుసార్లు పలకాలి. అది ఒకసారేమో ముందు అక్షరంతో కలిపి పలకాలి, ఇంకొకసారి అదే అక్షరాన్ని మళ్ళీ పలకాలి. ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా ఒకటి రాసి చూపిస్తాను. సో తష్దీద్ అనే అక్షరం మనకి ఈ సింబల్ డబ్ల్యూ రూపంలో ఉంటుందండి. కొంచెం డబ్ల్యూ టైప్లో రాయాలి తష్దీద్ అనే సింబల్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చదువుతాం? అబ్బ. సో ఆతో ఈ ఫస్ట్ అక్షరంతో ఒకసారి కలిపి చదువుతున్నాం, మళ్ళీ దీన్ని కూడా చదవాలి. సో దీన్ని హిజ్ ఎలా చేయాలి? హంజా బా జబర్ అబ్ బా జబర్ బ అబ్బ. హంజా బా జబర్ అబ్ బా జబర్ బ అబ్బ. సో ఆ విధంగా చదవాలన్నమాట. సో ఈ లెసన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఒకసారి చూసే ముందు ఇంకొకసారి, సో తష్దీద్ మనకి ఈ సింబల్తో ఉంటుంది. ఈ సింబల్ వచ్చిన అక్షరం మనం రెండుసార్లు చదవాలి, ముందు అక్షరంతో కలిపి ఒకసారి, అదే అక్షరాన్ని మళ్ళీ ఇంకొకసారి రెండుసార్లు పలకాలన్నమాట. సో దాన్నే తష్దీద్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, అబ్బ. సో ఈ మిగతా ఎగ్జాంపుల్స్ మన బుక్లో ఉన్నా మీకు చూపిస్తాను, ఒకసారి అవి చెప్తానన్నమాట. సో ఫస్ట్ వన్, అబ్బ ఇబ్బ ఉబ్బ అబ్బి ఇబ్బి ఉబ్బి అత్త ఇత్త ఉత్త అత్తి ఇత్తి ఉత్తి. థర్డ్ లైన్, ఇజ్జ ఇజ్జి ఇజ్జు ఉజ్జ ఉజ్జి ఉజ్జు అబ్బన్ ఇబ్బన్ ఉబ్బన్ అబ్బిన్ ఇబ్బిన్ ఉబ్బిన్. ఫిఫ్త్ లైన్, బబ్బున్ బిబ్బున్ బుబ్బున్ తబ్బన్ తిబ్బిన్ తుబ్బున్ జబ్బ జిబ్బి జుబ్బ జిబ్బ జుబ్బ జబ్బి జిబ్బి జుబ్బి. లాస్ట్ నుంచి థర్డ్ లైన్, ఫ ఆ ఫ ఆ కువ్వి తవ్వ సుజ్జు సుజ్జి సుజ్జి అద్ద. లాస్ట్ నుంచి సెకండ్ లైన్, హుద్దు హయ్య ఐ అలయ్య అలయ్య ఇయ్యాక ఇయ్యాక యద్దున్ను యద్దున్ను యదున్ను. సో ఇది యా జబర్ యా ద్వాద్ ద్వాద్ నూన్ పేష్ దున్ నూన్ నూన్ పేష్ ను యదున్ను. ఓకేనా? ఆ విధంగా హిజ్జ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, సుమ్మ లాస్ట్ లైన్. సో లాస్ట్ లైన్ వచ్చేసరికి సుయీరత్ సుయీరత్ సుయీరత్. నెక్స్ట్ వన్, సుయీరత్ సుయీరత్. లాస్ట్ వన్, ఉత్తిలత్ ఉత్తిలత్. సో మనం ఫస్ట్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ సౌండింగ్ కూడా కొంచెం తీసుకుంటున్నాం, అది మీరు గమనిస్తున్నారు కదా. అంటే ఉత్తిలత్ ఉతిలత్ అనట్ల, ఉత్తిలత్ అంటే ఫస్ట్ లెటర్తో పాటు సెకండ్ లెటర్ సౌండింగ్ కొంచెం దానికి ఇచ్చి, అలాగే సెకండ్ లెటర్ మళ్ళీ స్పష్టంగా లాస్ట్లో పలుకుతున్నాం అన్నమాట.
అది కొంచెం మీరు ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది అన్నమాట. సో అందుగురించే హిజ్జ కూడా మీకు ఒక అక్షరం చూపించాను, ఇంకొన్ని అక్షరాలు మీకు హిజ్జ చెప్తాను. ఇప్పుడు ఇది ఉందనుకోండి వుజ్జ. సో ఇప్పుడు దీన్ని హిజ్జ ఎలా చేస్తాం, హంజా జీమ్ పేష్ ఉజ్ జీమ్ జబ జ ఉజ్జ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాం, జుబ్బి జీమ్ బా పేష్ జుబ్ బాజే బాజేర్ బి జుబ్బి. సో ఆ విధంగా హిజ్జ చేసుకోవాలన్నమాట. సో మనకి తస్జీద్ లెసన్ ఈ విధంగా చదవడం జరుగుతుంది అదనమాట. సో మనకి వస్తే ఈజీగా ఆటోమేటిక్గా మనం ఖురాన్ చాలా ఈజీగా చదివచ్చు అనమాట. ఓకేనా, అస్సలాము. ఇది మట్టికి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు బుక్లో ఎగ్జాంపుల్స్ చూపించాను కదా, బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. అలాగే ఈ బుక్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళని బుక్ కొనుక్కోమని చెప్పాను కదా, ఇది డైలీ క్లాస్లో లింక్ పెడుతున్నా మీకు. ఏ వీడియో కాల్తో ఆ వీడియోలో లింక్ ఉంటుంది, లింక్ చూసుకుని కొనుక్కోండి అవసరమైన వాళ్ళు, బాగా యూజ్ అవుతుంది ఇది మనకి. ఇది కనుక మన చేతిలో ఉందంటే ఇంక మనకు ఖురాన్ వచ్చేసినట్టే లెక్క అనమాట. ఓకేనా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.